రే రే రే, ఏమైందిరా? ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళని? ఎందుకు చంపేంట్రా ఇద్దరు కదా పిల్లల్ని? తనకి నై ఉంటే నన్ను జైల్లో పెట్టేవారు. ఐ బి బిహైండ్ బార్స్. ఏదో సరదా పడితే పార్టీ సరదా సరదా. ఆయన డ్రెస్ ఎవరుకున్నారు? నువ్వేనా? మొన్న మాల్కి వెళ్ళినప్పుడు బాగుంది అంది, అందుకని. నోరుమీరా, అసలు నువ్వు ఫ్రెండ్ ఏంట్రా? నాకు మండుద్దని తెలుసుకుని ఎందుకు తీసుకొచ్చావు? అర్థం కదా. వరుణ్, నీ కోపం ఉంటే నందిట్టు. నా మీదనే కదా నీ కోపం అంతా. తనేం చేసిండు? నువ్వెందుకు చెప్తున్నావు? ఫస్ట్ వాడు నా ఫ్రెండ్, నా ఇష్టం, నువ్వు మూసుకుని కూర్చోవు. నేనెందుకు మూయాలే? నీ ఇడుపంతా నా మీదనే. వచ్చిన సందు చూస్తున్నా, నేను రెండు నీకు ఇష్టం లేదు. అవును లేదు, నువ్వు అమెరికాకి రావడం ఇష్టం లేదు, నువ్వు మా ఇంటికి రావడం ఇష్టం లేదు, నువ్వు ఇక్కడ రావడం అసలు ఇష్టం లేదు. నిన్ను చూసే సూజింపు పడేశాను. అరే, నేనేం చేసినా? నువ్వు పడేసి నన్ను అంటావు ఏంది? అంతా నీ వల్లే. ఆయన ఈ డ్రెస్ ఏంటి? ఎప్పుడైనా వేసుకున్నావా? ఎలా ఉన్నావు తెలుసా? నేను వేసుకుంటా, బరాబర్ వేసుకుంటా, ఏమైనా వేసుకుంటా. నీకేమైనా ప్రాబ్లం ఉంటే కళ్ళు మూసుకో. ఎట్లనో చక్కగా చూసి మాట్లాడు కదా, పురుగు లెక్క చూస్తావు. ఏమైనా ఉంటే స్ట్రైట్ గా చెప్పాలి, దమ్ముండాలి మనిషికి. నాకు దమ్ముంది, అందుకే నా ఫీలింగ్స్ స్ట్రైట్ గా చెప్తాను, అది నా క్యారెక్టర్. నీలో 10 రకాల ఫీలింగ్స్ పెట్టుకోను నేను. చాలా చూసినా నీ క్యారెక్టర్, కంపార్ట్మెంట్ లా, ఫోటోస్ లా, మస్తు చూసినా. వాట్ కంపార్ట్ శైలు, నేను ఒక అమ్మాయితో కలిసి కూర్చుంటే స్టోరీలో లేడమేనా? ఏవో ఊహించుకుని నన్ను యద్వం చేసి బంగారం లాంటి ప్రేమని ఉఫ్ఫు నూతు పడేసావు. జస్ట్ లైక్ దాట్. మాట్లాడతావు శైలుతో? నాకేం ఫరక్ పడదు. నీకు ఫరక్ పడుతుంది, అందుకే వచ్చావు. వద్దు వద్దు అన్న సిగ్గు లేకుండా వచ్చావు. నేను మా అక్క దగ్గరికి వచ్చిన, నీకోసమేం కాదు. మరి డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? ఎవడి కోసం వేసుకున్నావు? కైకో, వేసుకుని నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీకోసమేం కాదు. నువ్వు అంత ఏడ్ చేస్తే నేను ఇప్పుడు వెళ్ళిపోతా. వెళ్ళిపో ప్లీజ్, నీ దండం పెడతా, నీ కాలు ముక్తా, పో వెళ్ళి మీ ఊరికెళ్ళి.